బండికేరక నీకేర
అయ్యా అందమైన బండి కట్టను బండి కట్టను అని బండికి దగ్గర కోలాలు తయారు చేస్తావా అబ్బా కోయలాలా చెప్తున్నా బిడ్డ అవైతేనే చెప్తుంటాయి అరే అనుభవం చేసిన వాళ్ళు అయితే ఓపిక తోటి ఉండరు అంతే కదా పడుసు పడుసు పెడుసు పెడుసు పడుసులకు ఏమరగా లాడాలు పడతారు దిబా దిబా పడతారు కోలాలే అనుభవం తెలుస్తుంది కానీ అయ్యా కోలాలంటే ముద్దులు అన్న నమ్మ లెక్క మధ్య కలిసి మెలిసి ఉండేది మరి వాడికన్నా మీద వేసిన కాళ్ళు కింద కచ్చి లేదు కాబట్టి కదా అవి అంటావా దానికి వరిగట్టేసి పచ్చి కట్టేసి మనసు రెండు కోలాలు రెండు వరిగడ్డేయాలి రెండు పచ్చిగడ్డేయాలి మన వరిగడ్డి వాళ్ళు పచ్చిగడ్డ వేస్తాం అనుకో ఊదాన ముఖం ఒకటి చూసుకోవాలి బాబు ఎనకదానికి దవడబలం గట్టిగున్నది వరిగడ్డి వేస్తే కట్టి పెట్టి పర్ర పరణం అవుతుంది దీనికి దవడబలం దగ్గర పడ్డది ఇక వరిగడ్డి అయ్యా ఏదంటే అట్లా వేస్తున్నావు మరి అన్న ధూపారే దాని గుడమ వేస్తే సారా గుడమ సారా ఒకటి కదా పిచ్చదానికి ఏమరికనే బిందెల బాబా సారో తిరిగి పెట్టా నల్లపాటికి గుడమ్మంట చూడు కుండరా బెల్లం బాబా గుడమ్మ పెట్టదు అయ్యో ఒక మాట ఈ వాటి రోజులో మన భగవంతుని పూజలకు వెళ్ళి పోదాం కానీ పూజలకు మన ఇచ్చే పోదాం భగవంతుని పూజలే అని అంటే నిష్ఠతోడు పోవాలి నిష్ఠతోడు అంటే ఇష్టపోడు కదయ్యా అంటే బట్టలు పోయి ఎవరు తిన తగ్గుతలేదే బట్టలు ఇస్తే వీళ్ళు ఉంటారు అందరూ వీళ్ళు ఎవరే అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకోవద్దు ఎట్లా అంటే నువ్వు అచ్చారు నేను ఏం చేసినా పెడతా పెడతాను చేసిన ఒల్లారు దాకా ఒల్లారు దాకా ఓరం సీర పెట్టినా ఒల్లారినాక అంటే అది కాదానే అంటే ఈ ఊరు అనుకోవాలి ఏ పూలకు బాగానే పట్టు సీర తెచ్చుకోవాలి తెత్తడికి వస్తావా ఏ పూలకి ఏం రందులే అనుకోవాలి కదా అవ్వా పెద్దవా చెప్పుకుంటే చెప్పదు చెప్పుకోపద మానం పోతావా పెద్దవా నువ్వే చూడు నాకు వస్తా ఇక నేను అన్న గిత్తే అన్న అయ్యా నేను వేసుకొని ఈడికి ఏడైనా సంవత్సరాలు అవుతుంది ఒక్కనాడు ఓ సీర లేకపోతే ఓ జాకెట్ లేకపోతే అని నేను అన్న పెద్దవా అనగానే ఈయనన్నాడు కదా మనసు నువ్వేదో బాధపడతాను అదే వచ్చేది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగకు మోపడి సీరలు ఎత్తాను రావా మోపడి అనగానే నాకు సంబరం అనిపించింది ఇగో నా భర్త లేక నాకు మోపడి సీరలు ఎత్తాను ఉపాసం పండుకున్న ఒక్క ముఖ్యడు కూడి తినకుండా లీడర్ బాల్ సపరేట్ గా పండుకున్నాడు అరే ఉండే మరి లీడర్ బాలాయని అనుకున్నా మేము అన్న చూసిండు ఆత్మనాథుడు వెళ్ళి మోపడి సీరలు పట్టుకు వచ్చినావా పిల్లరాగే చిట్టి లేవన్నాడు ఏందే చిట్టు అని అన్న లేదు అన్నాడు కదా ప్రేమ కావాలి మాకు ఇవ్వాలి కొడుకో బిడ్డుంటే వాళ్ళ పేరు పెట్టుకుంటున్నాడు చిట్ట ఆయన చింట అంట ఏం చేసిండు లేవే అన్నాడు మూట తీసుకొచ్చి ముందర తెచ్చిండు అయ్యా నా మాట అన్న ప్రకారంగా తెచ్చిండు అని మీరు ముఖం కడుకో ముందుగా మూటిప్పి చూసినావా అయ్యో కొత్త సీరలు వేసాను సంబరపడ్డా అయ్యో 12 గంటలకు లేచి దొంగతనం బాత్రూమ్ కూడా విశేష సీరలు ఉంటాయి పిల్లల వల్ల చీర పోవాలి రాత్రి ఒగ్గోళ్ళని మన వ్యాన్ కట్ట తింటారు మాకెందుక బొచ్చాడు సీరలు ఇవాడి రోజుల్లో భగవంతుని పూజలు పోదాం నమ్మిన వారికి దేవుడు నమ్మని వారికి రౌతన్న రక్కలారా పోతండ పోతండ రా ఇది చూసి రాయసిన ముక్తం పండుగ చూసి భగవంతుడు పండుగ చూసి భగవంతుడు పూజలు చేస్తామని సంతానం దొరుకుతున్నాం తిరిగి వద్దాం లేబోదా మన ప్రాణం తీసుకుందనే నా మన ప్రాణం పోతే 7 కొడుకులు ఉన్నారా 7 బిడ్డలు ఉన్నారా నాన్నవారు నాకు లేకపోయే నీ అన్నవారు నీ తోడరికి లేకపోయేనా నాలో ఒకవేళ మనం మీద కాడా మన ప్రాణం మీద వాడకుంటే మన కొడుకులు లేకున్నా మన బిడ్డలు లేకున్నా మన తోడగుట్ట అక్క ఎల్లల్లు ఉంటే కాక ఎల్ల బిడ్డలచ్చి ఓ చిన్నవాడి ప్రాణం మీద ఓ పెద్దమ్మాని ప్రాణం మీద నా విధవడి ఎడతారా ఇద్దరు భార్య భర్త ధనాదనం ముందడి బల్ల కీళ్ళు వందుకోని భగవంతుని పూజల కాదు
బిడ్డను బాగా అవి పిచ్చి ఎంజిల్లా బాయి వరంగల్ వరంగల్ ఏనా
ఇట్లాంటి బిడ్డ పుడితే అది వరంగల్ డిస్ట్రిక్ట్ చెప్తాను బిడ్డ, ఒకవేళ అట్లాంటి బిడ్డ పుడితే ఆ బిడ్డను బగ్గర అవిపించి వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేస్తారు అనుకుంటారు. కండత్రయ కళాపితని ఒకవేళ కండక్టర్ అయితే టికెట్ లోపలేస్తా బయటకు వస్తాను టికెట్ లేకుండా కండక్టర్ లేకుండా ఇట్లాంటి బిడ్డ పుడితే బగ్గర అవిపించి ఆ బిడ్డను చూస్తున్నావా ఎంబీబీఎస్ డాక్టర్ చేసి ఈ కుమ్మాలకాడ పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డను ఎంబీబీఎస్ డాక్టర్ డాక్టర్ చేస్తాను మాట్లాడాలి మన బిడ్డ బిడ్డకు నరాలు దొరకనని బిడ్డకు అద్దాలు కట్టించి ఈ మాట కాయగా ఈ కథ అంతా అయిపోయినాక వీళ్ళు పైసలు ఇచ్చినాక ఒక పీడా తావరా ఒక్క బీరికి వెళ్ళొస్తాను ఆవురా అరే ఒక్క నాలుగు నాకొట బీరు అబ్బో మీకేం చూస్తలేదు కావచ్చుగా ఆపండి ఏ అమ్మగారు పుల్ల వచ్చింది తీసుకెళ్ళి ఆ బండి వచ్చాం పుల్ల బాటిలే వచ్చింది బండి వచ్చాం బండి ముందు అవుతున్నా మొన్న గిట్టా అన్న నిన్న మొన్నది నిన్న ఎక్కడ మన దగ్గర ఈ పునగోడ కడకత చెప్పినావా నరసపేట దాటాక ఊరు పక్క పండి పునగోడ కడకత చెప్పినాం కథ చెప్తాం మన కురుమల కథ ఆడి వేరే కథ చెప్తాను వాళ్ళ రాష్ట్రానికి పాటి ఇచ్చారు మీరు తీసుకుపోయి బండి పెట్టావా గిట్టా పాత్ర వచ్చింది ఆపు ఆ పని అన్న ఈయన ఆపు కాదు పుల్ బాటి వచ్చి పుల్ బాటి తీసుకుపోయి ఆటోలో పెట్టా అని నడక అంతే కథ కాడికి వచ్చారు కదా అరే వాళ్ళు ఆటోలో పుల్ బాటిలు పెట్టినట్టు చూద్దాం పారా అన్నారు నలుగురు రకం ఏం చేసి పోయిర్రు మేము అట్లానే మేము పొద్దుగాలు ఇచ్చేది రాదాం అని మేము సమోసాలు తెచ్చుకున్నాం 100 రూపాయలు సమోసాలు కొంటే అవి బండ్లే ఉన్నాయి పుల్ బాటిల్ బండ్లే ఉన్నది ఇక నలుగురు రకం కలిసి పుల్ బాటిల్ ఆయిలు సమోసాలు మొత్తం వచ్చిపోయారు ఇక తెల్లారం కథ అయిపోయిన కదా చిన్న ఏగా బాటిలే పొరాన్ని అని రాదాం అని పాడి మొత్తం కాల్సి పడుకుని ఇప్పుడు కట్టిన అంటే తప్పని ఎవరైనా చూస్తారు అవసరమా అయినా అయ్యా తీసుకోవాలి అక్క దగ్గర ఉండేది మన బాటిల్ సరే అయ్యా ఒక మాట అబు ఆ బాట పుల్లు పుల్లు అంటారా పుల్లు కాదు మంద ముచ్చట కాదు మంద పాడిగా నాకు అది కానీ పన్నెండు కాకముందు నా ముఖం చూస్తే తాయి ముఖం ఎక్కడ కనబడుతున్నాను అంతేనా మంద ముచ్చట కాదు కానీ పోకయ్యా ప్లీజ్ బండి ఆపు అసలు ఆపరండి ఆపవా ఒకవేళ నిన్ను బండి ఆపడం ఆపకపోయినా అనుకో నిన్ను లంచ కొడుకు ఇంతటి మొగోని లంచ కొడుకు అంట ఇంతటి మొగోని పిల్లలు లంచ కొడుకు అంటే బాధపడే కానీ ఎవరంటే బాధపడతారు నువ్వు అసలు బాధపడవు ఎందుకురా పిల్లలు లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు పిల్లలు లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు ఎన్నో లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు మరి ఇంటికానే సార్ గట్టే ఉన్నా అవిటా ఓ బా ఇంటికన్నా పిల్లలు లంచ కొడుకు అంటే వాడకే వాడడం పడాయన పిల్లలు లంచ కొడుకు అంటే వాడు పడాయి అరే ఒప్పుకున్నాను వచ్చేసిరావా అరే నీకంటే ఒప్పుకున్నాను వచ్చేసి మరి మా వాడే అని అవుతారా అప్పుడు మీ సర్పంచ్ అనేది ఎంపీ అవుతారా అయ్యా నువ్వు ఎట్లా వేసి ఊళ్ళో సర్పంచ్ కావాలి నువ్వు సర్పంచ్ పోయినావు అనుకో ఇక నాకు పెట్టుడే పెట్టుడు పెడతావు నువ్వేం పెడతావు నాకు పెట్టడానికి రాజానికి కూర్చుంటాను I'm a dude.
మైన అడవిలో నా బల్లా బ్రహ్మమ్మ ఏ దేవుడన్న మెచ్చేనికు సంధాలు ఓడి అడిన ఒక మాట అన్నప్పుడు దేవుడన్న మెచ్చి సంతానం ఓడి కట్టినంటే అర్థం లేని మాట అర్థమైపోతుంది. అన్న ఇన్ని రోజుల పడి తిరుగుండా వస్తాంటే ముందుగా అనుకున్నాం లేదు మొక్కని దేవులేడు మన వచ్చేదో వల్ల రాయిని చూసి రాజను మొక్కినాం బండను చూసి భగవంతుని మొక్కినాం నాదా మన పూయలు వేసుకుండా వస్తాంటే నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడ పోలే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ పోలే నీకు కనబడే దేవుడు నాకు ఎలా కనబడతాడు ఏ దేవుడు కనబడి నాకు సంతానం వేయలే గాని నేను బండి ఎందుకు ఆపినంటే కాల్పోటు పెడతా బాగా ఫీల్ అవుతాం అసలుకే ఫీల్ కాక ఫీల్ అవుతాం ఎందుకోరకంటే అర్థం లేని మాట అర్థం అయిపోతాయి. నా భర్త నుండి ఈ కాల్పోటు ఎన్ని పెట్టానంటే నాకు తెలుసో తెలియక దోషో తెలియకనే అలలండి అలలేంగా భయపడతాయి భయపడ్డావు కాబట్టి భయపడ్డా కేవలకైనా జ్వరం వస్తుంది. ఒకవేళ భయపడే జ్వరం వచ్చింది అనుకో ఆ జ్వరం తోటి ఇంకా కొంత దూరం పోతే ఆ జ్వరం నీకు బాగా వచ్చి ఆ జ్వరం మీదట పడతాం పిచ్చిలేదు పిచ్చిలేదు ఇంకా కొద్ది దూరమైన అనుకో ఆ పిచ్చి నీకు బాగా ముదిరి దమ్ము నువ్వు చచ్చిపోతావు నువ్వు చస్తే నేను ఉండబోత కాదు ఇక్కడే ఉన్నప్పుడు నా అంగిత నీ చేతికిస్తా వరంగల్ కడ బస్ ఎక్కి కాదు ఆయన దారుణం చేసుకొచ్చుకో ఇక పొందల పడినాక నీ బొట్టు పోతే పట్టుకో మరి ఎవడా నూంచు లింగం బయట పెట్టి అది పద్ధతి కాదయ్యా ఆడవాళ్ళకైనా భర్తను మించిన భాగ్యం లేదు మొగని మించిన మోక్షం లేదు లేదంటే ఆడవాళ్ళైనా ఆడవాళ్ళే వెళ్ళిపోయి అంత మగవాళ్ళైనా మగవాళ్ళే భర్త విలువ పాడే ఆడవాళ్ళు భర్త విలువ తీసేది ఆడవాళ్ళు నాదాని ప్రాణం పోతూ నా మెడల లింగంకాయ రావద్దని నా తాలుబొట్టు నొక్కి పెట్టి నా తాలుబొట్టు కాపాడుకున్న నా మాట మధ్యలేదు అన్న ఇప్పుడు అయ్యా ఒక్కసారి మాట్లాడది వీలేదు నా నెత్తి కొరికిచ్చేది 3 గంటల వరకు కూడా వ్యక్తి బ్యాలెడ పండి కొరికిచ్చేదా కింద పాట అయ్యో దేవుని